హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మన ఇంటి టిప్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరంతా? ఇవాళ మన చిన్న రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఇడ్లీ దోశ ఇటువంటి వాటికి చట్నీనే కదండి మనం, అంటే చట్నీ, అల్లం పచ్చడి ఇటువంటివన్నీ తింటూ ఉంటాము. కానీ ఈసారి కొత్తగా ఇది చాలామందికి తెలుసు అనుకుంటానండి, ఎందుకంటే మా తిరుపతి సైడు చాలా దీన్ని ఎక్కువ దీన్నే చేస్తూ ఉంటారండి. మరి ఈ కారం ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఎండుమిరపకాయలు, అట్లాగే కొంచెం పుట్నాల పప్పు వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసుకోండి. అట్లాగే ఉప్పు కూడా కొద్దిగా వేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో క్వాంటిటీ చూసుకొని చేసుకోండి. అట్లాగే ఇందులో కొద్దిగా తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఒక పెద్ద సైజువి 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని దీన్ని చక్కగా ఒకసారి మిక్సీ పట్టేయండి. ఇట్లా మిక్సీ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం టమోటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుంది ఇది. టమోటాలు కూడా నేను ఒక 4 తీసుకున్నానండి, మీడియం సైజ్వి 4 తీసుకున్నాను. అట్లాగే ఇందులో ఇప్పుడు మనం దీన్ని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దామా అండి. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకోండి, అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అట్లాగే కొన్ని ఆవాలు వేసుకోండి. ఇట్లా ఏదన్నా ఆవాలు అట్లా వేసినప్పుడు ఇట్లా ఏదన్నా లిడ్ క్లోజ్ చేశారంటే గ్యాస్ పై పడి మళ్ళీ అది తుడుచుకునే బాధ తప్పుతుంది. కాబట్టి ఏదన్నా ఇట్లా లిడ్ క్లోజ్ చేయండి. అట్లాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనము అప్పుడే రుబ్బి పెట్టుకున్నాం కదండి కారము. ఈ కారంలో నేను అప్పుడే రుబ్బేటప్పుడు కాస్త పసుపు కూడా వేశానండి. మీరు కూడా రుబ్బేటప్పుడు కాస్త పసుపు వేసుకోండి. ఇట్లా ఈ మిశ్రమాన్ని మనం రుబ్బుకున్నాం కదా, దీన్ని ఇట్లా వేసేసి చక్కగా మిక్స్ చేసేసేయండి. అట్లాగే ఇందులో ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు సరిపోతుంది. ఇది చక్కగా ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. అట్లాగే నేను ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ధనియాలు ఉంటే కనుక మీరు రుబ్బేటప్పుడు ధనియాలు కూడా వేసుకోండి. మీ ఇంట్లో ధనియాలు లేకపోతే ఇట్లా కాస్త ధనియాల పౌడర్ వేసుకోండి, దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను దగ్గర దీన్ని ఒక 10 నిమిషాల దాకా ఉడకనిచ్చాను. చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసేసుకున్నారంటే మన కారం రెడీ అయిపోతుందండి. ఇది ఇడ్లీకి, దోశకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.